హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ నమస్సులు. సాలగ్రామ శిల పద్మపురాణంలో, అలాగే స్కంద పురాణంలో దీని గురించి విశిష్టమైన అద్భుతమైన ప్రస్తావన ఉంటుంది. ఈ శిల ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ధన కనక వస్తువాహనాలు కావచ్చు, లేదంటే చెడు ప్రభావాల నుంచి నివారించడం కావచ్చు, అట్లాంటి ఎన్నో అద్భుతమైన మహిళమలు ఉండే ఆ శిల అది. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు, పుణ్యాత్ములను కూడా స్కంద పురాణంలో రాసి ఉంది. అంతటి గొప్ప శిలని కలిగి ఉన్న ఒక మహాభక్తుడు, ఆ నృసింహస్వామి భక్తుడు, అట్లాగే భద్రాచలంలోని ఒక అహోబిల మఠానికి ప్రధాన పూజారి, ఇక సేవలో ఆయనను మించిన వారు లేరు అనేంతగా సేవ చేస్తున్న ఆయన ఒక శ్రీ నృసింహ సేవా వాహినికి వ్యవస్థాపకుడు ఆయన మన కృష్ణ చైతన్య స్వామీజీ ఈరోజు మనతో ఉన్నారు. మరి తరచూ ఈ యొక్క శిల గురించి, మరి ఈ యొక్క అద్భుతమైన సాలగ్రామం గురించి తరచూ మనం ఎంతో గొప్పగా విశిష్టంగా చెప్పుకునే పరిస్థితి అది. ఆ చాలా అరుదుగా ఉండే ఆ సాలగ్రామం గురుగారి దగ్గర మాత్రమే ఉంది. మరి దాని ద్వారా ఆయన ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు, అతి త్వరలో ఆ సాలగ్రామాన్ని ప్రతిష్ఠించబోతున్నారు ఫస్ట్ టైం ప్రజల కోసం, ప్రజల సందర్శనార్థం, అందరికీ ఉపయోగపడాలి, ఇది నా ఒక్కడికి కాదు అనే ఒక నిస్వార్థ భావనతో మరి ఆ విశేషాలు ఏంటో గురుగారి ముఖతః తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. మనం తరచూ చాలా సందర్భాల్లో అనుకున్నాం ఈ యొక్క సాలగ్రామ మహిమల గురించి, అది చూపించే ఒక అద్భుతమైన విశిష్టతల గురించి. అసలు ఏంటి సాలగ్రామం? కల్పవృక్షము అనేటువంటిది కోరిన కోరికలు తీరుస్తుంది అండి. సాలగ్రామం అనేటువంటిది మనకు సాక్షాత్తు విష్ణు స్వరూపం, అంటే భగవంతుడు సాక్షాత్తుగా అందులో ఉంటారు అని చెప్తారు. అలాంటి కల్పవృక్షంలో నారసింహ సాలగ్రామం సాక్షాత్తు 750 సంవత్సరాల క్రితం భగవంతుడే పూర్వీకులకు అందించినటువంటి మహామహిమాన్వితమైనటువంటి సాలగ్రామం. ఓకే, ఇది ఎలాంటిదయ్యా అంటే చాలా విశేషమైనటువంటి సంకల్పాలు ఏమి ఉన్నప్పటికీ కూడా అవి నెరవేరుస్తుంది అని. కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలు తీర్చేటువంటిది అని. అలాంటిది భగవంతుడే అందిస్తే దాని యొక్క ప్రభావం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే, దాని ద్వారానే చాలా మంది స్వామివారి యొక్క అనుగ్రహం చేత సత్సంకల్పం నెరవేరి ఓకే మంచి ఉన్నత స్థితిలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది సంతానానికి సంబంధించి ఇలా చాలా అద్భుతమైనటువంటి అందరి దగ్గర ఉంటుందా గురుగారు? కల్పవృక్ష సాలగ్రామాలు అనేటువంటివి ఉంటాయండి. కల్పవృక్ష నారసింహము అనేటువంటిది చాలా అరుదుగా ఉండేటువంటి సాలగ్రామం. అందులోనూ సాక్షాత్తు భగవంతుడే ఇచ్చినటువంటి సాలగ్రామం. నృసింహస్వామి 750 సంవత్సరాల క్రితం మా పూర్వీకులకు ఇచ్చారు, చాలా పెద్ద పండితులకి వారు భగవంతుడు ఇచ్చారు, ప్రసాదంగా ఇచ్చారు. ఓకే, దాన్ని ఆరాధిస్తూ వస్తున్నారు. దాంతో పాటే కాళింగ నర్తన శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి విగ్రహాన్ని, ఈ రెండు కూడా ఉన్నాయి, ఈ రెండింటిని కూడా ఆరాధిస్తున్నాయి. ఓహోహో, అద్భుతం. అయితే మరి ఈ మధ్య నేను తెలుసుకున్నది ఏంటంటే, మీరు ఆ సాలగ్రామాన్ని, ఆ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ శిలని, అట్లాగే మన గోశాలను కలిపి ఒక అద్భుత నిర్మాణం చేపట్టబోతున్నారు భద్రాచల పరిసర ప్రాంతాల్లో అని విన్నాను. అవునండి, అంటే ఇక్కడ ఈ మనం గోసేవ చేస్తున్నాం అండి ఫస్ట్. అంటే గోవులు అనేటువంటి ఇబ్బంది పడుతుంటే వాటిని సంరక్షించి మనం వైద్య సహాయాలు చేసి ఇబ్బంది ఉన్నటువంటి గోవుల్ని తీసుకొని వచ్చి మనం సేవ చేస్తున్నాం. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో కూడా మనం ఆలయాల్లో పెడుతున్నాం. అయితే చాలామంది ఏమవుతుందంటే ఈ గోవులు అనేటువంటివి పెరుగుతున్నాయండి. ఈ గోవులు అనేటువంటివి పెరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి షెల్టర్ అంటే గోమాతలు అనేటువంటి వాటికి ఒక గోశాల, గోకులం అనేటువంటిది ఏర్పాటు చేయాలని మన ఎప్పటి నుంచి సంకల్పం ఉంది. కానీ అంటే ఇక్కడ ఉండేటువంటి మనకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసుకొని దాన్ని ప్రారంభం చేయాలనుకున్నాం. ఆ భగవత్ సంకల్పము, ఆ సాలగ్రామ సంకల్పము, లేకపోతే గోమాత యొక్క సంకల్పము అతి తొందరలోనే మనం గోశాలని ప్రారంభం చేస్తున్నాం అండి. అయితే గోశాలను ప్రారంభం చేస్తూనే చాలా మంది ఈ సాలగ్రామాన్ని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవాలి, వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా దర్శనం కల్పించడం కోసం ఈ గోశాలలోనే ఈ అంటే కామదేవుని కల్పవృక్షాన్ని ఒక దగ్గర పెట్టాలి అనేటువంటి సంకల్పం చేసుకుని అతి తొందరలోనే ప్రారంభం చేస్తున్నాం. ఓహో, సూపర్ గురుగారు. నాకు అంటే డౌట్ ఏంటంటే, ఇంతకాలంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు కదా, వీటికి సంబంధించిన డబ్బంతా అక్కడి నుంచి వస్తుందా? అంటే ఆ యొక్క అనుగ్రహం ద్వారా, అంటే కల్పవృక్ష నారసింహం అనేటువంటి సాలగ్రామ అనుగ్రహం ద్వారా మనకి ఇప్పటిదాకా చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు,
మనం ఇంత అద్భుతంగా అంటే అందరికీ అన్నం పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా దాని ప్రభావం పూర్తిగా విశ్వసిస్తున్నాం. విశ్వసిస్తున్నారు అంటే ఇంత కుటుంబాన్ని ఇవ్వడం కరెక్ట్ కరెక్ట్. ఒక ఆధ్యాత్మికంగా ఒక అర్చకుడికి అంటే వాస్తవంగా కొన్ని వేల మంది నృసింహ కుటుంబాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు. నిజంగా అసలు అంటే గ్రామాల్లో మీరు చేసిన సేవలు ఏంటి, హిందుత్వం కోసం మీరు చేస్తున్న ప్రచారం ఏంటి, ఎవరు అడిగితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు అందుబాటులో ఉండడం ఏంటి సేవ కోసం అంటే, మన ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా నాకు ఇప్పటికి కూడా అది ఒక అనుభూతి, గొప్ప అనుభూతి. అంటే ఒక సినిమాలో చెప్తారు అంటే దేవుడు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మనిషి రూపంలో వస్తాడు అని ఆ పూజారి చెప్తుంటాడు. కానీ ఇక్కడ పూజారి ఆ రూపంలో రావడం అనేది చాలా థ్రిల్లింగ్ విషయం ఇది. సో మొత్తానికి ఆ సాలగ్రామ మహిమే ఇదంతా అంట. ఖచ్చితంగా అండి, ఆ యొక్క మహిమ చేతనే ఇంత కుటుంబాన్ని ఇచ్చింది, ఇంతమందికి సాయం చేసేటువంటి శక్తిని ఇచ్చింది, ఇంతమందికి అన్నప్రసాదాన్ని అందించేటువంటి వైభవాన్ని కూడా ఇచ్చిందండి. ఓకే, మరి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా గురు. అంటే గోశాల అనేటువంటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అంటే మేము కూడా దాతలందరినీ కూడా అంటే మనం దాతలను కూడా అప్పీల్ చేస్తున్నాం. ఓకే, అంటే గోవు అనేటువంటిది ఏమవుతుందంటే ఒక దేవాలయ నిర్మాణం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, గోశాల నిర్మాణం చేస్తే కోటి దేవాలయాల సమూహాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే గోవు అనేటువంటి సకల దేవత స్వరూపము అని చెప్తారు. అలాంటి గోమాతకు ఆ నివాస స్థానాన్ని ఇవ్వడం, వాటికి ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. గోసేవ అనేటువంటిది మనకు ఎన్ని పుణ్యాలు, అంటే ఈ పుణ్యమే వస్తుంది అని కాదండి, జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. మన పెద్దలు చేసిన పాపాలు కావచ్చు, మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు కావచ్చు. అంటే గోమాతకు ఆహారాన్ని అందిస్తేనే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది, పూర్తిగా భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు. అలాంటి గోమాతల్ని మనం ఒక దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఆ గోమాతల్ని సంరక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటే చాలా ఉన్నతోన్నతమైనటువంటి భగవద్ అనుగ్రహం కలుగుతుందని ఖచ్చితంగా. సూపర్. సో అట్లాగే ఇప్పుడు మాకు డబుల్ ఆఫర్ ఇచ్చారు మీరు, అటు కల్పవృక్షాన్ని ఇటు కామధేనువును రెండు ఒకే చోట చేరుస్తున్నారు. అవునండి. సో మరి ఈ కల్పవృక్ష నరసింహం యొక్క సందర్శనం ఫలితంగా ఏంటి ప్రయోజనం, అంటే దాన్ని దర్శించుకోవడం వల్ల ఏమనగుర్తుంది? అంటే సాలగ్రామం అంటే కల్పవృక్షం అని దర్శించుకుంటే సకల అభీష్టాలు అంటే కామ్యం ఏదైతే ఉంటుందో మనకి, నీ దగ్గర ఉండేటువంటి నిస్వార్థమైనటువంటి సంకల్పం అంటే మన కుటుంబానికి ఉపయోగపడేటువంటి సంకల్పం, మన ఉన్నతికి ఉపయోగపడేటువంటి సంకల్పం, సంతానం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేదా ఏదైనా ఇల్లు, భార్యాభర్తల దాంపత్య జీవితం, ఇలాంటి ఎన్నో సత్సంకల్పాలని అత్యద్భుతంగా నెరవేరుస్తుంది. ఎందుకంటే పెద్దల కాలం నుంచి ఎందరెందరో ఆరాధించి ఎందరెందరో కుటుంబాలకి, కొన్ని వందల వేల కుటుంబాలకి మంచి చేసినటువంటిది అది. మేము ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నప్పటి నుంచి కూడా చాలా ఎన్నో అద్భుతాలు సృష్టించింది చాలా మందికి. అంటే ప్రాణాల దగ్గరకు వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది, సంతానం లేనటువంటి వాళ్ళైతే కొన్ని వందల వేల మంది సంతానాన్ని అక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీర్థం తీసుకుంటే కొన్ని వందల మందికి సంతానమైనటువంటి పరిస్థితులు. ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపారంలో ఇబ్బంది ఉండే వాళ్ళు కావచ్చు. అంటే నృసింహస్వామి అనేటువంటి వాడే కామన్ గా ఆయన ఆరాధిస్తేనే అద్భుతం. అలాంటి స్వామి ఇచ్చినటువంటి సాలగ్రామాన్ని ఆరాధిస్తే దాని తీర్థాన్ని తీసుకోవడం, దాని దర్శనం చేసుకోవడం కూడా గొప్ప భాగ్యం అండి. చాలా మంది వస్తున్నారు, చాలా మంది దర్శనం చేసుకుంటారు, చాలా మందికి ఉండేటువంటిది అంటే వాటిని దగ్గరగా చూసి ప్రదక్షిణ చేసేటువంటి సంకల్పం కావాలని అడుగుతున్నారు. దానికే మనం ఈ యొక్క సాలగ్రామాన్ని అంటే మన నిత్యాన ప్రసాద నిలయంలో ఉంటుంది ఇది. ఇది గోశాల లాగా ఏర్పాటు చేసి అక్కడ పెడితే అందరూ దర్శించుకోవడానికి, ఎప్పుడొచ్చినా కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా పెడుతున్నాం. గురుగారు మీరుండే ప్రాంతం సరిగ్గా ఆ భద్రాచల రాముడి సన్నిధిలోనే బహుశా దాని ప్రాకారాన్ని ఆనుకునే ఉంటుంది మీరుండే, కానీ ఇప్పుడు చేస్తుంది. మరి ఇది ఎక్కడ కడుతున్నారు, ఈ దీనికి ఎవరైనా దాతలు ఉన్నారా? అంటే నిత్యాన్న ప్రసాద నిలయం అని మనం మీరు అక్కడ భోజనం చేశారు కదా, ఆ అన్నప్రసాద నిలయానికి పక్కనే ఒక స్థలం, అంటే ఒక ఖాళీ స్థలం. వారిని అడిగాం అంటే గోశాలను ఇక్కడ నిర్మాణం చేసుకుంటామండి అని. మేము పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునేదాకా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామంటే చాలా అత్యద్భుతంగా వారు, చాలా మంచి కార్యక్రమం, ఇందులో నన్ను భాగస్వామ్యం చేసి మా తరతరాలు కూడా పుణ్యాత్ములయ్యారయ్యా, నువ్వు అడగడమే భాగ్యం మాకి, వెంటనే ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ముందుకు వచ్చారండి వాళ్ళు. ఓకే, ఆ ప్రాంతంలోనే అంటే వాళ్ళు మల్లాది వాసుదేవ్ గారు అని కమన్లో ఉంటారండి, వారి దంపతులు చాలా అద్భుతంగా ముందుకు వచ్చారు. అయితే మన నిత్యాన్న ప్రసాద నిలయం ఒక పక్కన, కుడి పక్కన అన్నదాన సత్రం ఉంటుంది, ఎడమ పక్కన ఏమో ఈ యొక్క గోశాల కల్పవృక్షం, అంటే వచ్చినటువంటి వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు, అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు. అంటే దాతలు అనేటువంటి వాళ్ళని మనం ఇప్పుడే ఈ యొక్క సంకల్పం ఈ కొద్ది రోజుల్లోనే వచ్చింది. మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం, అంటే ఒక గోశాల నిర్మాణం చేస్తే కోటి దేవాలయాల నిర్మాణం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. గోవు యొక్క వైభవం అనేటువంటిది మనం ఎన్ని రోజులు చెప్పినా
తరగనటువంటి అంటే గోమాతను దర్శిస్తేనే మనకి ఇంత పుణ్యం వస్తాయి. అవును, ఇవన్నీ చేయడం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి దాతలు ఎవరైనా కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో ముందుకు వస్తే కల్పవృక్షానికి అదే విధంగా కామధేనువుకు కూడా మనం ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది కొన్ని వందల వేల మందికి దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని మనం ప్రసాదించవచ్చు. అవును. సో మరి దాతల స్పందన ఎలా ఉంది? దాతల స్పందన ఇప్పుడు మీ ద్వారానే మేము మొదటగా అడుగుతున్నాం. మేము దాతలను కూడా అచ్చా తర్వాత కాలంలో ముందు ముందు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ముందుకెళ్ళి ఇంకా కొంచెం అంటే కల్పవృక్షం అంటేనే కోరింది ఇస్తుంది. అవును, మేము కూడా అదే అనుకుంటున్నాం. అంటే ఆయన్నే అడిగితే ఆయన చూసుకుంటారు కదా అనేటువంటిది. ఓకే, వాస్తవంగా ఒక 3 రోజుల క్రితం అనుకున్నాం దాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేయాలని అనుకున్నటువంటి రోజు మధ్యాహ్నం అతనికి ఫోన్ చేస్తే వాడు అసలు చాలా ఆశ్చర్యంగా వెంటనే అయ్యే అదేం నాన్న నువ్వు అడగడం ఏంటి, మేము ఇవ్వకపోవడం ఏంటి, అంత బిజీ స్థలంలో అది ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది కదా. సుమారు 15 సంవత్సరాల నుంచి చాలా బిజీ స్థలం కదా, గుడి పక్కనే కదా. అవునండి, 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి అనుకున్నారు. కానీ వాళ్ళు మరి ఎందుకు భగవంతుడు వాళ్ళ వెళ్ళారేమో, భగవంతుడు వాళ్ళ మనసులోకి వెళ్ళారేమో తెలియదు. వెంటనే చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఈ సుముహూర్తం? ఎప్పుడు మాకు విజయదశమికి మనం అక్కడ భూమి పూజ చేస్తున్నాం అండి. ఓకే, విజయదశమి నుంచి తొందరలోనే వేసి కార్తీక మాసం నుంచి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేస్తాం. వండర్ఫుల్. సో అయితే ఆలోపే మీకు ఏమైనా విరాళాలైనా ఏదైనా ఆలోపే మీకు అందాలి. ఆలోపు అందితే ఆ యొక్క వైభవానికి ఉపయోగపడతాయి. దాని తర్వాత అంటే అక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదాన్ని ఇవన్నీ అందించడానికి కూడా ఉపయోగపడతాయి. నిత్యానందానికి మాత్రం ఎప్పుడు విరాళాలు ఇస్తూనే ఉండాలి. ఎవరో ఒకరు చేస్తూనే ఉంటే అది ఇబ్బంది లేకుండా అనితర సాధ్యంగా నడుస్తుందండి. సో మా వంతుగా అయితే మా ఛానల్ తరఫున మీకు అన్నదానానికి కావాల్సిన కొంత, అలాగే గోశాల నిర్మాణానికి కావాల్సిన కొంత మేము ఇచ్చుకుంటాము. తప్పకుండా, చాలా చాలా అద్భుతమైనటువంటి అద్భుతమైన సంకల్పం భగవత్ సేవ, గోసేవ అనేది నిజంగా అది అందరికీ దక్కే భాగ్యం కాదు. సో దాంట్లో మా వంతుగా మేము కొంత మా మొదటి విరాళం అనుకోండి. తప్పకుండా, చాలా సంతోషం అండి. ఈ టాప్ తెలుగు టీవీ వారికి కూడా మేము అనేక ధన్యవాదాలు కూడా. గురుగారు థ్యాంక్ యూ. రైట్, ఫైనల్గా గురుగారు నాకు సందేహం తొలుస్తుంది ఏంటంటే, ఇది మీ కుటుంబానికి గత 700 సంవత్సరాలుగా పరిమితమైన సాలగ్రామం ఇది, అలాగే మీరు మాత్రమే అనుభవిస్తున్నారు దాని నుంచి వచ్చే అద్భుతమైన ఫలితాలని. మరి అనుభవిస్తున్నారండి? తక్కువ సార్, నాకు ఇవ్వలేదు. ఈ విషయంలో మీరు నాకు అన్యాయం చేశారు, నాకు ఆ దర్శనం దొరకలేదు. అవును. సో అంటే సడన్ గా బయటికి తీసుకురావడంలో ఏంటి, అది మీ ఇంటి కల్పవృక్షం కదా. అంటే సడన్ గా బయటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చి దాన్ని దర్శనం చేసుకుంటున్నారు. ఓకే, దర్శనం చేసుకుని తీర్థం అంటే ఏ ఏ సమయాల్లో వచ్చి దర్శనం తీర్థం అనేటువంటి దాంతో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎక్కువ మంది రావడం, దాన్ని మనం దర్శనం చేయించలేకపోవడం అవుతుంది. అందుకే విధంగా ఒక దగ్గర బయట అంటూ దానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటే ఎవరు వచ్చినా కూడా ఏ సమయంలో వచ్చినా కూడా అంటే దానికి ఉన్నటువంటి సమయాల్లో వచ్చి వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే సాలగ్రామాన్ని గోవుని ఒకేసారి ప్రదక్షిణ చేయడానికి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అండి. నృసింహ సాలగ్రామాన్ని, గోమాతని, లక్ష్మీ నృసింహ స్వామివారిని ఈ మూడింటిని కూడా ఒకేసారి ప్రదక్షిణ చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. వచ్చి వాళ్ళ అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందొచ్చు. వండర్ఫుల్. మీది అత్యంత స్వచ్ఛమైన మనసు, మీరు అత్యంత నిజాయితీ గల వ్యక్తి కాబట్టి మీ యొక్క సేవకి, మీరు చేస్తున్న దానికి ఖచ్చితంగా మా మద్దతు, మా ప్రేక్షకుల మద్దతు ఉంటుంది గురుగారు. తప్పకుండా ఉండాలండి, ఉంటే మేము ఇంకా అద్భుతమైన కార్యక్రమం సహకరిస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, చెప్పాను కదా గత చాలా ఇంటర్వ్యూస్లో మీరు గురుగారిని చూస్తున్నారు సేవకు మారుపేరుగా. అంటే ఆధ్యాత్మికతను, సేవను మేళవించి ఊరికే తీర్థప్రసాదాలు ఇవ్వడం కాదు, ఆయన ప్రాణవాయువులు కూడా అందిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు, వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తున్న అద్భుతమైన వ్యక్తి ఆయన. అత్యంత మనస్ఫూర్తిగా సేవ చేస్తున్న వ్యక్తి, ఎలాంటిది ఆశించకుండా. సో అక్కడ ఆయన యొక్క గొప్పతనం అది. సో మీకు తోచినంత సహాయం చేయండి గోశాలకి, అలాగే సాలగ్రామానికి ఒక గూడు కల్పించడానికి. మీ వంతుగా మీరు తృణమో ప్రణమో మీకు తోచిన స్థాయిలో గురుగారికి సేవ చేయాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మరొకసారి మా ప్రేక్షకులకి, భగవద్బంధులందరికీ కూడా విజ్ఞప్తి, అదేవిధంగా ఈ యొక్క వీక్షకులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, శ్రీనృసింహ సేవావాహిని ద్వారా జరిగేటువంటి అనేక సామాజిక కార్యక్రమాలని మీరు కూడా వీక్షించవచ్చు. అదేవిధంగా మనం కల్పవృక్షము, కామధేను అనేటువంటి యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని భద్రాద్రి దివ్యక్షేత్రంలో చాలా వైభవంగా ప్రజల సందర్శనార్థం దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క గోశాల నిర్మాణానికి మీ వంతుగా తగిన సహాయ సహకారాలు అందిస్తారని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.